అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం ఒక కొత్త రచనను పరిచయం చేసుకోబోతున్నా నేను ముందుగానే ప్రకటించినట్లుగా ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి మరీ చిక సీతాదేవి గారు మనకందరికీ తెలుసు మేటి నవలా రచయిత్రి కథా రచయిత్రి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదు మార్లు పొందారు వేరు సీతాదేవి గారి రచనలు పలు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి వీరి మట్టి మనిషి నవల పద్నాలుగు భాషల్లోకి అనువదించబడింది వీరి రచనలపై ఎందరో విద్యార్థులు పరిశోధనలు చేశారు చేస్తున్నారు ఈ మరీచిక నవల పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిషేధించబడింది అయితే సాహితీ సంఘాల ప్రజా సంఘాల ఆందోళన ఫలితంగా కోర్టు వారి ఆదేశాల ఫలితంగా అదే సంవత్సరంలో నిషేధాన్ని తొలగించడమైనది సమాజ పథ గమనంలో యువతీ యువకుల ఆశ నిరాశల ఒడుదుడుకుల సృజనాత్మక రూపకల్పనయే ఈ మరీచిక మరీచిక అనగా ఎండమాది ఇక ప్రారంభించిన మరీచిక ప్రారంభం శబరికి ఏదో చెయ్యాలని ఉంది ఏదో అద్భుతం జరగాలని ఉంది ఏదైనా సాహసం చేయాలని ఉంది ఈ మధ్య ఎప్పుడు ఏదో చేయాలని అనిపిస్తూ ఉంటున్నది కానీ ఏం చేయాలో తెలియటం లేదు కనీసం ఏదైనా సమస్యను ఎదుర్కోవాలని ఉన్నది బాధపడాలని ఉంది ఆ బాధలోనే థ్రిల్ అనుభవించాలని ఉంది ఏదో కొత్తదనం రొటీన్కు భిన్నమైనది జరగాలని ఆమె మనసు నిత్యం ఆరాటపడుతూ ఉంటున్నది శబరి సంపన్నుడైన రంగారావు ఏకైక పుత్రిక ఊహ తెలిసినప్పటి నుంచి ఏది కోరిన నిమిషాల మీద లభిస్తూనే ఉన్నది ఆ ఇల్లు ఆమెకు బంగారు పంజరంలా అనిపిస్తూ ఉన్నది తన చుట్టూ ఉన్న మనుషులు యంత్రాల్లా కనిపిస్తున్నారు వారి మాటలు చేతలు మహాబోర్ కొట్టేస్తున్నాయి ఆమెకు ఏం కావాలో తెలియడం లేదు ఏది అక్కర్లేదో మాత్రమే తెలుస్తున్నది శబరి అద్దం ముందుకెళ్ళి నిల్చున్నది గిరిజాల జుట్టు ఒకప్పుడు తను ఎంతో ఇష్టంగా చూసుకుని మురిసిపోయే ఆ జుట్టు చిరాకు కలిగిస్తూ చిరాకు కలిగిస్తూ ఉన్నది ఎంతో మోజుపడి కుట్టించుకున్న జీన్స్లో తనను చూసుకున్నది బాగాలేదు అనిపించింది వెంటనే దుస్తులు మార్చుకున్నది ప్యాంటు షర్టు వేసుకున్నది మళ్ళీ అద్దంలో చూసుకుంది అది రొటీన్గా విసుగ్గానే అనిపించింది బీరువా తెరిచింది రకరకాల చీరలు ఒక్కొక్కటి తీసి పడేసింది ఏదీ కట్టుకోవాలనిపించలేదు చీరలన్నీ అడ్డదిడ్డంగా మళ్ళీ బీరువా అరల్లో కుక్కింది కిటికీ దగ్గరకు వెళ్లి కూర్చుంది ఎదురుగా ఉన్న పూరి గుడిసెలు కేసు చూసింది ఆ గుడిసెల్లోకి వెళ్ళి కూర్చోవాలనిపించింది ఎదురుగా రాములమ్మ కనిపించింది మొతక నేత చీర పైకి మడిచి గోచి పెట్టుకుని కట్టుకున్నది గావు పైగా వంగి కుడితిని కుడిచేతో కలుపుతూ గేదెకు తాగిస్తూ ఉన్నది రాములమ్మ చీర భలే ఉంది తను కూడా అలా కట్టుకుంటే తన దగ్గర అలాంటి చీర లేదుగా ఆ అమ్మ అలాంటి చీర తనను కట్టుకోనిస్తుందా అలాంటి చీర ఆ రాములమ్మలాగే కట్టుకుని డిన్నర్కి వెళ్తే భలేగా ఉంటుంది కానీ అందరూ తనకు పిచ్చెక్కింది అనుకుంటారు కళ్ళు తేలవేసి చూస్తారు వాళ్ళు అలా చూస్తుంటే భలే థ్రిల్గా ఉంటుందిలే కానీ ఎలా కట్టుకోవటం మమ్మీ ఒప్పుకోదు డాడీ కూడా ఒప్పుకోడు జీన్సు ప్యాంట్లు షర్ట్సు నైలెక్స్ చీరలు మ్యాచింగ్ బ్లౌజులు నగలు సెట్సు బోర్ హియమ్మ బోర్ ఎప్పుడు ఇవే రాములమ్మ చెయ్యి బయటికి తీసింది మోచేతి వరకు కుర్తితో తడిసి చిట్టు అతుక్కుని ఉంది రాములమ్మ మొగుడు నరసింహ నీటి కావిడి భుజం మీద వేసుకుని వస్తున్నాడు కావిడి తమాషాగా ఊగుతూ ఉంది కావిడితో పాటు అతను ఊగుతున్నాడు కడవల్లోని నీరు చిన్నగా బయటికి చెందుతూ ఉంది నల్లటి అతని ఛాతీ చెమటతో తడిసి నీరెండలో నిగనిగలాడుతూ ఉంది మొల పంచ నీరికావి పంచ మోకాళ్లపైకి మడిచి కట్టుకున్నాడు నరసింహ భార్య ముందు కావిడి దించాడు కడవ కావిడి చిక్కల్లో నుంచి తీసి రాములమ్మ చేతి మీద నీళ్లు వంపుతున్నాడు రాములమ్మ చేయి కడుక్కుంటూ ఎందుకో కిసుక్కున నవ్వింది ఆ నల్లటి ముఖంలో తెల్లటి పళ్ళు తమాషాగా మెరిసాయి ఆ దృశ్యం శబరికి అద్భుతంగా తోచింది మమ్మీ డాడీ ఒక్కసారి కూడా ఇలా చేయరే ఎప్పుడు ఒకేలా మాట్లాడుకుంటారు డాడీ మమ్మీ చెప్పినట్లే చేస్తాడు మమ్మీ అంటే డాడీకి భయం అందుకే ప్రతిదానికి అవునవును అంటూ తాళం వేస్తాడు రాములమ్మగుడు అలా కాదు ఒక్కో రోజు పెళ్ళాన్ని వంగదీసి కొడుతూ ఉంటాడు అది రకరకాల తిట్లు తిడుతూ ఏడుస్తుంది ఒక్కో రోజు వాడు బూతులు తిడుతూ ఉంటాడు అయినా దానికి కోపం రాదు పైగా పక్కపక్క నవ్వుతుంది ఇంకో రోజు వాడు కూల్ డబ్బులు ఇంటికి తీసుకురాడు రాత్రంతా బాగా తాగి ఎక్కడో గడిపేస్తాడు తెల్లవారి ఇంటికొస్తాడు రాములమ్మ తిట్లకు లంకించుకుంటుంది నరసింహ తలవంచుకుని గొడ్ల పని చూస్తూ ఉంటాడు శబరికి వాళ్లను చూడటం సరదాగా ఉంటుంది హబ్బా వాళ్ళదే జీవితం అంటే ఎంత వెరైటీ ఎంత థ్రిల్ మరి తమ ఇంట్లో అన్నీ రొటీన్గా జరిగిపోవాల్సింది మమ్మీ అంటే డాడీకి భయం కాదు భయపడుతున్నట్లు నటిస్తాడు అడుగులకు మడుగులొత్తుతాడు కానీ మమ్మీ లేనప్పుడు వంట మనిషి సుబ్బమ్మతో సరసాలు ఆడతాడు తను ఎన్నోసార్లు చూసింది అంటే డాడీకి మమ్మీ అంటే ఇష్టం లేదన్నమాట అంతా పై పై నటనేనన్నమాట మమ్మీ కంటే డాడీకి సుబ్బమ్మ సుబ్బమ్మంటేనే ఎక్కువ ఇష్టం మమ్మీ మాత్రం అన్నీ కోతలే అంత ఆర్టిఫిషియల్ ఇంట్లో డాడీని హడలు కొడుతూ ఉంటుందిగా పది మంది మధ్య మాత్రం డాడీ అంటే తనకెంతో భయం అని చెప్తూ ఉంటుంది బాబోయ్ మా వారు చంపేస్తారు ఆయనకిష్టం ఉండదు నా చీరలు కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు ఆయనకిష్టమైన చీరలే కట్టుకోవాలి ఎన్ని అబద్ధాలు చెప్తుందో అలాంటప్పుడు తనకు నవ్వు వస్తుంది గట్టిగా నవ్వేయాలనిపిస్తుంది అన్ని అబద్ధాలు మీరు నమ్మకండి అంటూ అరవాలనిపిస్తుంది కానీ తను అలా చేయదు చేయలేదు మమ్మీ ఒక్కతే అలా మాట్లాడుతుందనుకోను ఆ మిస్సెస్ కైలాసం మిస్సెస్ సిన్హా మిస్సెస్ ప్రసాద్ అందరూ అలాగే చెప్తూ ఉంటారు అంటే వాళ్ళంతా మొగుళ్లను ఇంటిలో హడలు కొడతారన్నమాట మమ్మీ మొన్న రాత్రి క్లబ్లో హ్యాబిట్స్లో కొన్న చీర కట్టుకొని ఇది మా వారు బొంబాయి నుంచి తెచ్చారు అని అబద్ధం చెప్పింది నాన్న బట్టలు కూడా మమ్మీ సెలెక్ట్ చేయాల్సిందే డిన్నర్స్కి వెళ్ళినా క్లబ్బుకు వెళ్ళినా ఒకే రకమైన కబుర్లు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అరిగిపోయిన రికార్డుల్లోనివే అనిపిస్తాయి బేరీ బేరీ అంటూ రుక్మిణి గదిలోకి వచ్చింది ఎప్పుడూ అదే పిలుపు కనీసం అప్పుడప్పుడు తిరగీసైనా పిలవచ్చుగా ఏమిటే ఇంకా అలాగే ఉన్నావే త్వరగా తయారావు అన్నది రుక్మిణి నిలువుటద్ద ముందు నిల్చొని తన ముస్తాబును అన్ని కోణాల నుంచి పరీక్షించుకుంటూ నేను రెడీ మమ్మీ రుక్మిణి చూన తల తిప్పి కూతుర్ని యగాదిగా చూసింది ఆ బట్టల్లో వస్తావా ఇవాళ మిస్సెస్ సక్సేనా వాళ్ళ ఇంట్లో డిన్నర్కి వెళ్తున్నావు మిస్సెస్ సక్సేనా ఇంట్లో డిన్నర్ అయినా మిస్సెస్ కైలాసం ఇంట్లో డిన్నర్ అయినా మన ఇంట్లో డిన్నర్ అయినా ఆ వచ్చే వాళ్ళు వాళ్ళేగా కనీసం ఒక్క కొత్త ముఖం కూడా కనిపించదు నువ్వు వాగకుండా బట్టలు మార్చుకుంటున్నావా లేదా పైకి పోతున్న చీరను మడాలతో తొక్కుతూ అన్నది రుక్మిణి ఈ బట్టలకేం మమ్మీ బాగానే ఉన్నాయిగా అయ్యో రాత నీకు బొత్తిగా సరదాలు పాడు ఏమీ లేవు అందుకే అన్నారు పుణ్యం కొద్దీ పురుషుడు రాత కొద్దీ బిడ్డలు అబ్బబ్బా విసుక్కోవడానికి కూడా నీకు కొత్త మాటలు దొరకవా మమ్మీ హీమిటి బేరీ మళ్ళీ మమ్మీతో పేచీకి దిగినట్టున్నావు రంగారావు నెక్ టైజర్ చేసుకుంటూ లోపలికొచ్చాడు అసలు మీరే దాన్ని మరీ ముద్దు చేసి చెడగొడుతున్నారు స్టాప్ ఇట్ మమ్మీ మళ్ళీ ఆ అరిగిపోయిన రికార్డు పెట్టాం చాలే ఊరుకో నీకు మరీ వాగుడు ఎక్కువైంది పోయిన వారం తెచ్చి అని చూడు ఆ చీర కట్టుకో ఏ చీర ప్రతివారం నువ్వు చీరలు తెస్తూనే ఉంటావు అదేదో సరిగ్గా చెప్పు నా రాత తల బాదుకున్నది రుక్మిణి హద్దుకు మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డు రంగారావు పక్క నవ్వాడు మీరు బయటకు వెళ్ళండి రుక్మిణి కసురుకుంది రంగారావు బయటకు వెళ్ళిపోయాడు పూర్ డాడీ నో నో పూర్ మమ్మీ డాడీ నిజంగానే తన మాటకు జవదాటడు అనుకుంటూ ఉంది హా వంట మనిషితో హారిబుల్ డాడీ వ్యవహారం మమ్మీకి తెలియదు ఏమిటే అలా చూస్తావు జరీ పువ్వులు కుట్టిన మిల్కీ వైట్ పట్టు చీర మొన్న కొన్నది కట్టుకో నిజంగానే మమ్మీ హో బ్యూటిఫుల్ అంటూ రుక్మిణి మెడ చుట్టూ చేతులు వేసి ఊగసాగింది అంటూ రుక్మిణి మెడ చుట్టూ చేతులు వేసి ఊగసాగింది హబబ్బా ఏంటి గోల నా తల రేగిపోతుంది త్వరగా కానీ శబరి ఉత్సాహంగా పట్టు చీర తీసింది శబరి పట్టు చీరలు కట్టుకోవటం రుక్మిణికి ఇష్టం ఉండదు అందుకే శబరికి పట్టు చీరలు అంటే ఇష్టం పట్టు చీరలు కట్టుకుంటే పేరెంటాల్లా ఉంటామంటుంది తల్లి అలా ఉంటే తను ఎలా ఉంటుందో చూసుకోవాలన్నది శబరికి ఇష్టం ఇప్పుడే బయలుదేరాలా మమ్మీ డిన్నర్కి ఎన్నిసార్లు చెప్పాలే ముందు షాపింగ్కు వెళ్దాం ఎందుకు మమ్మీ బట్టలు కొనాలి ఎవరికి నీకు నాకు నాకెందుకు మమ్మీ రెండు బీరువాల నిండా బట్టలుంటేను కావాలంటే నువ్వు కొనుక్కో నువ్వు వాక్కుండా ముందు తయారవుతావా లేదా శబరి తెల్ల పట్టు చీర జరీ పువ్వులు కుట్టింది కట్టుకొని ముత్యాల నగలు పెట్టుకున్నది రుక్మిణి ఒక క్షణం కూతురి ముస్తాబు పరిశీలించి బీరువా తెరిచి ముత్యాల గాజులు తీసి ఇచ్చింది శబరి గాజులు వేసుకుంది బ్రష్తో గిరజాల జుత్తు టచ్ చేసుకుంది రుక్మిణి నడినెత్తిన ముడి చుట్టింది ఫారెన్ టెక్నికలర్ షిఫాన్ చీర కట్టుకుంది రవ్వల సెట్టు నగలు పెట్టుకుంది పూరి మమ్మీ పట్టు చీరలు పెద్దదిగా కనిపిస్తుందనే భయంతో ఎప్పుడూ షిఫాన్స్ కడుతుంది శబరి తల్లికేసి జాలీగా చూసింది ఇంకా కాలేదు రంగారావు లోపలికొచ్చాడు హీ ఎలా ఉందండి ఈ చీర బ్యూటిఫుల్ బోర్ ఒక్కసారిగా భార్యాభర్తలిద్దరూ శబరికేస్ చూశారు లేకపోతే ఏమిటి మమ్మీ రోజు బయలుదేరుతూ నువ్వు అదే ప్రశ్న వేస్తావు డాడీ అదే జవాబిస్తాడు రుక్మిణి చిరుకోపంతో కూతురికేసి చూసింది రంగారావు ముసిముసిగా నవ్వుకున్నాడు శబరికి మహాబద్ధకంగా ఉంది పట్టు చీర బరువుగా ఉంది నగలు మరీ బరువుగా ఉన్నాయి మెత్తటి పాత చీర కట్టుకొని కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని రాములమ్మని నరసింహని చూడాలనుంది కానీ తల్లి వెనకే యాంత్రికంగా బయలుదేరింది డ్రైవర్ గబగబా వచ్చి కార్ డోర్ తెరిచి పట్టుకున్నాడు విహిడొకడు కీ ఇచ్చిన బొమ్మల మమ్మీని చూడగానే వచ్చి డోర్ తెరుస్తాడు ఎప్పుడూ మమ్మీ ఎక్కే వైపు డోర్ తెరుస్తాడు రొటీన్గా ఒక్కసారైనా మమ్మీ వైపు డోర్ వదిలేసి డాడీ వైపు డోర్ తెరవకూడదు అతనికి బోర్గా ఉండదు టంచనగా తను కార్ దగ్గరకు వచ్చేసరికి డోర్ తెరిచి అతి వినయంగా ఒకే ఫోజులో రోజు నిల్చునే డ్రైవర్ని చూస్తే మమ్మీకి మాత్రం బోర్గా ఉండదు కనీసం వెరైటీ కోసమైనా మమ్మీకి తన వైపు డోర్ తనే తెరిచి కూర్చోవాలనిపించదు కారు ఆగగానే డ్రైవర్ దిగి కారు చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ మమ్మీ కూర్చున్న వైపు డోరే తెరుస్తాడు చూడటానికి తనకే బోర్గా ఉంటే ఆ డ్రైవర్కి మాత్రం బోర్గా ఉండదు కారు సాగింది శబరి డ్రైవర్ సుబ్బయ్య పక్కన ముందు సీట్లో కూర్చుంది తనెప్పుడు ఈ సుబ్బయ్య పక్కనే కూర్చుంటుంది మమ్మీ డాడీ వెనక సీట్లో కూర్చుంటారు అప్పుడప్పుడు మమ్మీ కానీ డాడీ కానీ సుబ్బయ్య పక్కన కూర్చోకూడదు డ్రైవర్కు మాత్రం బోర్ కదూ ఎప్పుడు స్టీరింగ్ స్టీరింగ్ ముందే అదే పోజులో కూర్చోవాలంటే కారు యాబిట్స్లో బుల్చంద్ బట్టల దుకాణం ముందు ఆగింది సుబ్బయ్య దిగి గిర్రున తిరిగొచ్చి అమ్మగారు కూర్చున్న వైపు డోర్ తెరిచి వినయంగా నిల్చున్నాడు శబరికి ఆ దృశ్యం చూస్తుంటే నవ్వొచ్చింది శబరి కారు దిగి పేవ్మెంట్ మీద నిలబడిపోయింది డాడీ డాడీ అర్చుడు సింప్లి దాదాపు గంతులు వేస్తున్నట్లే ఉత్సాహంగా ఊగిపోతూ అన్నది శబరి అప్పటికే రుక్మిణి షాప్లోకి వెళ్ళిపోయింది రంగారావు నిల్చొని కూతురు చూస్తున్న వైపు దృష్టి సారించాడు తెల్లగా పొడవుగా ఉన్న నాలుగు మానవాకారాలు కనిపించాయి నడుం వరకు ఎలాంటి ఆచ్ఛాదన లేదు మోకాళ్లపైకి మడిచి కట్టిన కాషాయ రంగు ధోతులు నున్నటి బోడిగుండ్లు వెనక కొత్తిమీద కట్టలా ఉన్న పిలకలు ఆ పిలకల చివర చిన్న ముళ్ళు నుదుటి మీద గుండెల మీద చేతుల మీద నామాలు రెండు చేతులతో తాళాలు వేస్తూ కొంచెంగా వంగి రామ హరే కృష్ణ అంటూ పాడుతూ నలుగురు వ్యక్తులు చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయినట్టు నడుస్తున్నారు వాళ్ళ పాదాల కేసు చూసింది శబరి ఆ పాదాలు శరీరం కంటే తెల్లగా ఒకప్పుడు బూట్స్ అలవాటు పడిన వాటిలా ఉన్నాయి చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు వాళ్ళు ఏమిటలా అయ్యా కూతుళ్ళు రోడ్డు మీద నిలబడిపోయారు షాపు నుంచి బయటకొచ్చి అన్నది రుక్మిణి చిరాగ్గా డాడీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ ఉన్నారు కదూ అమెరికన్స్ ఎందుకు అలా వేషాలు వేసుకున్నారు మన దేవుడి మీద పాటలు పాడుతూ తిరుగుతున్నారే వాళ్ళ వైపు నుంచి కళ్ళు తిప్పకుండానే అన్నది శబరి పని లేక రండి రండి రుక్మిణి దుకాణంలోకి వెళ్ళింది రామ్మ ఒక అడుగు ముందుకు వేశాడు రంగారావు హుండు డాడీ వాళ్ళ నుండి కళ్ళు తిప్పకుండానే అన్నది మీ మమ్మీ గొడవ చేస్తుంది పద వాళ్ళు ఎక్కడుంటారు డాడీ ఇక్కడ ఎక్కడో వాళ్ళ మఠం ఉన్నదట మనం అక్కడికి వెళ్దాం డాడీ రంగారావు ఆశ్చర్యంగా శబరి ముఖంలోకి చూశాడు మనం అక్కడికెందుకమ్మా చూడాలని ఉంది భలే తమాషాగా ఉన్నారు కదూ వాళ్ళు కళ్ళు తిప్పుతూ అన్నది శబరి రుక్మిణి ముందు చీరలు కుప్పలుగా పడిపోతున్నాయి ఒక్కొక్కటి తీసి పక్కన పడేస్తూ ఉంది శబరి చూస్తూ నిల్చుంది కానీ ఆమె కళ్ళ ముందు హరే కృష్ణ భక్తులే కనిపిస్తున్నారు చూడు బేరీ ఇది ఎలా ఉంది నీకు తీసుకుంటాను నీ ఇష్టం మమ్మీ అనేసింది శబరి రుక్మిణి కూతురి ముఖంలోకి చూసింది దీని వాలకం రోజురోజుకు అంతు పట్టకుండా పోతూ ఉంది దీని ఈడు పిల్లలు చూసిన ప్రతి వస్తువు కావాలని కోరుకుంటారు రుక్మిణి ఆలోచిస్తూనే షాపింగ్ ముగించి బయటకు నడిచింది పద్దెనిమిది వందల బిల్లు చెల్లించి రంగారావు భార్య వెనకే కారు దగ్గరికి నడిచాడు అప్పటికే రుక్మిణి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంది ఎక్కడికి రంగారావు ప్రశ్నించాడు జగన్ లాల్కి ఎందుకు నగల దుకాణానికి ఎందుకు వెళ్తారు అది కాదు మరి నేనంత డబ్బు తేలేదే పర్వాలేదు క్రెడిట్ బిల్లు మీద తీసుకుందాం రేపు వాళ్ళ గుమ్మస్తా వచ్చి డబ్బు తీసుకుంటాడు అంటూనే రోడ్డు దాటింది రుక్మిణి తండ్రి కూతుళ్ళు యాంత్రికంగా ఆమెను అనుసరించారు చూడు బేరీ ఈ కూరల్ సెట్ బాగుంది కదూ ఎవరికి మమ్మీ ఇంకెవరికే నీకే ఉన్న నగలే పెట్టుకోవటం లేదు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మమ్మీ నేను అడగటం నాదే బుద్ధి తక్కువలే ఎలా ఉన్నాయండి బాగానే ఉన్నాయి అన్నాడు రుక్మిణి భర్త రంగారం శబరి తండ్రి ముఖంలోకి జాలిగా చూసింది డాడీకి అవి కొనడం ఇష్టం లేదు ఆ మాట ఎందుకు అనలేడు ఎప్పుడు మనసులో ఒకటి పైకి మరొకటి ఎందుకొచ్చిన బాధ ఆ హరే రామ్ హరే కృష్ణ భక్తులు ఎంత నిశ్చింతగా ఉన్నారు డాడీ కూడా అలా వాళ్లలో కలిసిపోకూడదు హాయిగా ఉంటుంది శబరి కళ్ళ ముందు తండ్రి రూపం ఆ వేషంలో కనిపించింది నల్లగా లావుగా ఉండే డాడీ ఆ వేషంలో భలీగా ఉంటాడు గుండు కొట్టి పిలక పెట్టుకొని శబరికి నవ్వాగలేదు కిలకిలా నవ్వసాగింది ఎందుకే అలా పత్తికాయలాగా పగలబడిపోతున్నావు అన్నది తల్లి మమ్మీ డాడీ గుండు పిలక మాటలు మింగేస్తూ పొట్ట పట్టుకుని నవ్వసాగింది ఏమిటా నవ్వు పద పగడాల్ సెట్ తీసుకుని బయలుదేరింది రుక్మిణి హమ్మా పది పైసలు శబరి తల తిప్పి చూసింది బిచ్చగత్తె చేతిలో పసిబిడ్డతో దీనంగా చిరిగి పీలకలు పీలికలు వేలాడుతున్న బట్టల్లో అర్థిస్తూ ఉంది పుర్రల్లా ఉన్నావు పని చేసుకోరాదు అడ్డం వస్తున్న బిచ్చగత్తెను కసిరి కొట్టి కారులో కూర్చొని డాడీ కూతురి భావం అర్థం చేసుకున్న రంగారావు రూపాయి నోటు తీసి ఇచ్చాడు శబరి రూపాయి బిచ్చగత్తికిచ్చి ఆమె ఆశీర్వదిస్తూ ఉండగా వచ్చి కారులో కూర్చుంది రూపాయి ఇచ్చావా నీకు బొత్తిగా డబ్బు విలువ తెలియటం లేదే బేరీ అన్నది రుక్మిణి పోనిద్దు నువ్వు ఇప్పటికిప్పుడే నాలుగు వేలు ఖర్చు పెట్టేశావు అన్నాడు రంగారావు అసలు మీరే దాన్ని నెత్తికెక్కించుకుని చెడగొడుతున్నారు అబ్బబ్బ బోర్ మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డు నువ్వు నోరు ముస్తావా లేదా రుక్మిణి ముఖం కోపంతో ఎర్రబడింది డాడీ వాళ్ళు అదే ఆ భజన చేస్తూ వెళ్ళిన వాళ్ళు తమ దేశం మొదలు వచ్చారు పని పాటలేక తిండి ఎక్కువై కోపంగా అన్నది రుక్మిణి మమ్మీ నీకు నాకు కూడా పని లేదుగా మరి మనం కూడా ఆ హరిరామ మఠంలో చేరదామా నోరు ముయ్ నోటికెంతొస్తే అంత కూస్తున్నావు కయ్యి మనది రుక్మిణి రంగారావుకు నవ్వొచ్చింది ముసిముసిగా నవ్వుకున్నాడు డ్రైవర్ సుబ్బయ్య కూడా నవ్వొచ్చింది పెదవులు బిగించి నవ్వును దిగమింగుకున్నాడు వాళ్ళు దేశం వదిలి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు డాడీ అడిగింది శబరి ఏం చేస్తారా సోమరిపోతుల్లా భజనలు చేస్తూ వీధిలో వెంట తిరుగుతారు అన్నది రుక్మిణి మరి వాళ్ళకు డబ్బు ఇంటి నుంచి తెప్పించుకుంటారు కొందరు కొందరి ఖర్చు మఠం భరిస్తుంది అన్నాడు రంగారావు మిస్సెస్ సక్సేనా ఆదిత్య చుట్టూ వలపన్నుతుందండి మాట మారుస్తూ అన్నది రుక్మిణి ఎందుకు అడిగాడు రంగారావు భార్యను ఎందుకు అయ్యో రాత మీకు బొత్తిగా బుర్రలేదండి బోర్ బోర్ మళ్ళీ అదే డైలాగ్ నువ్వు నోరు మూస్తావా లేదా ఎందుకు ఏమిటండి ఆదిత్య మల్టీ మల్టీమిలియనేర్కి ఏకైక పుత్రుడు అల్లుండిని చేసుకోవాలని తాపత్రయం కులం వేరు పైగా భాషలు కూడా వేరు కదా అవన్నీ ఇప్పుడెవరు చూస్తున్నారండి అది సరే ఆ సంగతి నీకెలా తెలుసు అయ్యో రామ ఆ మాత్రం తెలుసుకోలేమా ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసిందనుకున్నారు ఆదిత్య కోసమే కానీ అతను ఆ పిల్లను సస్తి చేసుకోడు నీకెలా తెలుసు ఆ పిల్ల బొత్తిగా బాగుండదు మన అమ్మాయి అందం ముందు ఆ పిల్ల దిగదుడిపే రంగారావు సమాధానం ఇవ్వలేదు శబరి అద్దంలోంచి రోడ్డు మీద వచ్చి వాళ్ళని చూస్తున్నది నా తాపత్రయం అంతా దీని గురించి మీకు అదేం పట్టదు ఇది కాస్త తెలివిగలదైతే ఆదిత్యను అల్లుణ్ణి చేసుకోవచ్చు వాళ్లంతస్తెక్కడా మనంతస్థెక్కడా సక్సెస్ వాళ్ళు వాళ్ళు సమాన ఉజ్జీలు మీ తెలివి తెల్లారినట్లే ఉంది ఆదిత్యకు డబ్బెందుకు ఇప్పటికే తరగని ఆస్తి ఉంది అందమైన పిల్ల కావాలని ఉంటుంది అతనికి ఆ అందం మన అమ్మాయికి ఉంది మన అమ్మాయి అందం అతనికి నచ్చద్దు ఎందుకు నచ్చదు మన అమ్మాయి కంటే అందమైన పిల్ల దొరుకుతుందా ఏమిటి హబ్బబ్ మీ స్టాప్ ఇట్ బోరి ఏమిటే నీ వాగుడు నువ్వును ఎప్పుడు పెళ్లిగొడవే నీకు కారు మిస్టర్ సక్సేనా ఇంటి ముందు ఆగింది మిస్సెస్ సక్సేనా నవ్వుతూ ఎదురొచ్చి ఆహ్వానించింది హాయ్ శబరి అంటూ సక్సేనా కూతురు మీనా శబరి చేయి పట్టుకుని ఊపింది మీనా ప్యాంటు షర్టు వేసుకుని ఉంది మీనాకు ఆ డ్రెస్ బొత్తిగా బాగుండదు హాయ్ మీనా అన్నదే కానీ తన మాటలు తన చెవులకే ఎబ్బెట్టుగా వినిపించాయి శబరికి ఆడపిల్లలు మగపిల్లలు హాయ్ హాయ్ యా యా నో మ్యాన్ అంటూ అవే మాటల్ని పదే పదే ఉపయోగించడం ప్రతి సిల్లీ జోక్కు పగలబడి నవ్వటం ఈ మధ్య శబరికి చెడ్డ చిరాకు కలిగిస్తుంది హాయ్ ఆది హావుడియుడు నాలుగు ఆడకంఠాలు రెండు మగకంఠాలు ఒకేసారి పలికాయి శబరి తిరిగి చూసింది ఆరు అడుగుల ఎత్తు విగ్రహం ఫుల్ సూట్లో హుందాగా గంభీరంగా ఉండే ఆ శ్రీమంతుడి చుట్టూ జీవితం చెమ్మ చెక్క ఆడుతూ ఉన్నట్లు కనిపించింది అనిపించింది శబరికి ఎప్పుడూ ఒకేలాంటి వేషం అదే పోజు నెక్ టై కూడా మర్చిపోడు కోట్ బటన్ హోల్లో గులాబీని అమర్చుకోవడం అస్సలే మర్చిపోడు అదే గులాబీ ఎర్ర గులాబీ కనీసం రంగులోనైనా మార్పు లేదు ఒక్క రేకైనా నలగలేదు వాడలేదు ఎంత శ్రద్ధో అలంకరణ మీద బోర్ యమ బోర్ రొట్టి నో వెరైటీ అనుకున్నది శబరి హలో శబరి హౌ యు డూ శబరి కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగాడు ఆ యువకుడు ఫైన్ అన్నది శబరి చచ్చు ప్రశ్న ఎప్పుడు చూడగానే అదే ప్రశ్న అదే చూపు సినిమాల్లోని కథల్లోని హీరోలా చూడాలని ప్రయత్నం పాపం ఫెలో ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు బ్యూటిఫుల్ ఎప్పుడు ఏ దుస్తుల్లో ఉన్నా అదే మాట అంటాడు చచ్చు పొగడదు హాయ్ మీనా చామన ఛాయ్గా బొద్దుగా ఉండి ప్యాంటు షర్టులో ఉన్న మీనా ఆ పలకరింపుకు పులకరించిపోయి కెర్ 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 అంటూ కోడిపుంజు దగ్గరగా వచ్చే బలిసిన కోడి పెట్టలా కనిపించింది ఆదిత్య దగ్గరకు వస్తున్న మీన శబరి కళ్ళకు శబరికి నవ్వొచ్చింది ఆడపిల్లలంతా ఆదిత్య చుట్టూ చేరారు ఆ కంఠాలు వింత శబ్దాలు చేస్తున్నాయి వాళ్ళంతా బాతుల్లా నెమళ్ళలా కోడి పెట్టల్లా కనిపించారు శబరికి తల్లి తననే కనిపెడుతూ ఉందని శబరికి తెలుసు అయినా ఆదిత్య దగ్గరికి వెళ్లాలనే వాంచలేదు శబరికి అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు జోక్స్ వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా తన చుట్టూనే తిరుగుతున్నట్లు ప్రవర్తిస్తున్నారు నవ్వుల గలగలతో వాతావరణం నిండిపోయి ఉంది శబరికి నవ్వు రావటం లేదు మాట్లాడాలనిపించడం లేదు ఆ వాతావరణం కృత్రిమంగా ఉంది ఊపిరి సల్పటం లేదు ఎక్కడికైనా దూరంగా పారిపోయి గుండెల నిండుగా గాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలని ఉంది శబరికి రొటీన్ బోర్ స్టూపిడ్ డిన్నర్లు పలకరింపులు ఎవరి గొప్పవాళ్ళు చెప్పుకోవటాలు ఒకరి డ్రెస్ గురించి మరొకరు పొగడటం వేసిన జోక్సే వేసుకోవటం నవ్వు వచ్చినా రాకపోయినా పెద్దగా నవ్వటం ఒక థ్రిల్లు లేదు పాడు లేదు అంతా రొటీన్ హిపోక్రసీ శబరి సాయంత్రం తను చూసిన కృష్ణ భక్త బృందం గురించి చెప్పడానికి ప్రయత్నించింది కానీ ఎవ్వరూ వినాలనే కుతూహలాన్ని చూపించలేదు డిన్నర్ పూర్తయింది బేరీ ఆదిత్య ఏమన్నాడే తిరిగి వస్తున్నప్పుడు కారులో అడిగింది రుక్మిణి ఈ చీరలో నేను చాలా అందంగా ఉన్నానట నిజంగా ఆ మాట అన్నాడా ఉత్సాహంగా అడిగింది రుక్మిణి బ్యూటిఫుల్ అని కూడా అన్నాడు ఇంకా ఏమన్నాడు కొత్తగా ఏమీ అనలేదు రోజు అనే మాటలే అందరితో అనే మాటలే పాత పాటే ఏమిటే నీ పిచ్చివాగుడు కస్సున లేచింది రుక్మిణి డ్రైవర్ సుబ్బయ్య ముసిముసిగా నవ్వుకోవటం కనిపించింది ఎదురుగా ఉన్న అద్దంలో శబరికి పర్వాలేదు సుబ్బయ్య నవ్వగలడు హీ ఎప్పుడు వానక తడిసిన నులక మంచంలా బిగిసిపోయి కనిపిస్తాడు పాపం ఏం చేస్తాడు నవ్వితే యజమానికి కోపం వస్తుందని భయం మమ్మీకి ఆదిత్యను అల్లుడిని చేసుకోవాలని ఉంది ఎలాగైనా తనను ఆదిత్యకు కట్టబెట్టాలని చూస్తూ ఉంది ఏ ఉంది ఆదిత్యలో అంతమంది ఆడపిల్లలు పడిచేస్తారు ఎందుకో శ్రీమంతుడు ఎప్పుడూ టిప్ టాప్గా షో కేసులో బొమ్మలా ఉంటాడు అదేనేమో అంత ఆకర్షణకు కారణం ఆదిత్యకు తనంటే ఇష్టం పెళ్ళవుతుంది ఆ తర్వాత మళ్ళీ అంత రొటీన్ తను ఆదిత్య పిల్లలు మమ్మీ డాడీలా హిపోక్రాట్స్గా తయారవటం పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక ప్రేమ ఏమిటి మట్టి పూర్మన్ పూర్ మ్యాన్ భర్త సంపాదనలో పడిపోతాడు భార్య చుట్టూ ఉన్న వాళ్లకంటే తను అధికురాలిని అనిపించుకునే తాపత్రయంలో పడి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేస్తుంది డబ్బు సంపాదనలో భర్త అనేక అవినీతి పనులకు పాల్పడతాడు పిల్లలు పెద్ద అవుతారు వాళ్లకు అల్లుళ్లను వెతకాలి తమ అంతస్తుకు తగిన వాళ్ళను చూడాలి అబ్బా బోర్ డల్ అమ్మాయి గారు అమ్మగారు టిఫిన్ చేయడానికి రమ్మంటున్నారండి బోర్ హి బోర్ ఏందమ్మాయి గారు టంచగా ఎనిమిది కొట్టగానే రోజు ఇదే వార్త మోసుకొస్తాం పోనీ ఏడున్నరకి చెప్పరాదు తొమ్మిదికి చెప్పరాదు టిఫిన్ టైం అదే కదమ్మా ఏ అదే ఎందుకు కావాలి సుబ్బమ్మ తెల్లబోయి శబరి ముఖంలోకి చూసింది బేరీ బేరీ అమ్మగారు పిలుస్తున్నారు అంటూ సుబ్బమ్మ వెళ్ళిపోయింది శబరి డైనింగ్ టేబుల్ దగ్గరికి విసుగ్గా వెళ్ళింది ఏమిటే రోజూ పిలవాలా టిఫిన్ టైం తెలియదు శబరి పలక్కుండా కూర్చుంది నాన్నగారి కుర్చీలో కూర్చున్నావేమే నీ కుర్చీలో కూర్చో బోర్ ఏమిటే నీ బోరు నువ్వును ఇదొకటి నేర్చుకుని చంపుతున్నావు వండర్ఫుల్ థ్రిల్లింగ్ కాలానికి కొత్త మాటల్లో విసుక్కున్నావు మమ్మీ కిలకిలా నవ్వింది శబరి సరేలే నీ కుర్చీలో కూర్చో ఇవాళ ఇక్కడే కూర్చుంటా రోజు ఒకే కుర్చీలో కూర్చోవాలంటే మెకానికల్గా ఉంటున్నది వాండా లేదా పోనిదు ఎక్కడ కూర్చుంటే ఏమిటి అన్నాడు రంగారా దాన్ని మరీ నెత్తికెక్కించుకొని చెడగొడుతున్నారు మళ్ళీ అదే పాత పాట బూజు పట్టిన మాటలు సుబ్బమ్మ టిఫిన్ తెచ్చింది కాఫీ అన్నది శబరి అదేమిటమ్మా టిఫిన్ తినవు రంగారడిగాడు కాఫీ తాగాక టిఫిన్ తింటాను డాడీ కాఫీ తాగాక టిఫిన్ ఏమిటి ఏ ఎందుకు తినకూడదు టిఫిన్ తిన్నాకే కాఫీ తాగాలని ఎక్కడుంది దీనికి పిచ్చిక్కేలాగుంది అన్నది రుక్మిణి మార్వెలెస్ శబరి చప్పట్లు కొట్టింది ఏమిటమ్మా నీ అల్లరి త్వరగా కానీ కాలేజీకి టైం అవుతోంది అన్నాడు రంగార కాఫీ తాగాకే టిఫిన్ తింటాను ఇవాళ కాలేజీకి ఆలస్యంగా వెళ్తాను రోజు అదే టైంకి కాలేజీకి పోవటం మహా బోర్గా ఉంది డాడీ నీ ఇష్టం అన్నాడు రంగారావు కూతురు ముఖంలోకి చూస్తూ రుక్మిణి భర్త కేసి కొరకొర చూసింది రంగారావు తల ఉంచుకుని టిఫిన్ తినసాగాడు రుక్మిణి రుసరుసలాడుతూ టిఫిన్ తినకుండా లేచి వెళ్ళిపోయింది మీ మమ్మీకి కోపం వచ్చింది బేరీ టిఫిన్ తినకుండా వెళ్ళిపోయింది ఒక్క రోజు టిఫిన్ తినకపోతే ఏమవుతుంది డాడీ నా క్లాస్మేట్ లక్ష్మి ఒక్కరోజు అన్నం కూడా తినదు ఏ వాళ్ళు బీదవాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరోజు ఇంట్లో తినడానికి ఏమీ ఉండదట అన్నది బేరీ రంగారావు మౌనంగా ఉండిపోయాడు తల్లి కోపగించుకొని అలా వెళ్ళిపోయినందుకు శబరికి బాధ అనిపించలేదు డైనింగ్ టేబుల్ ముందు రోజు ఉండే మొనాటినికి ఏదో బ్రేక్ అయినట్లు సంతృప్తి కలిగింది శబరి కాఫీ తాగింది ఆ తర్వాతే టిఫిన్ తిన్నది శబరి కాలేజీకి వస్తే విద్యార్థులు బాపూ ముఖ చిత్రంతో వెలువడిన వార్తాపత్రిక ప్రత్యేక సంచికను చూసినట్లు చూస్తారు ఆమె నడకలోని వయ్యారం చూస్తూ రాచకొండ సిమిలీస్ చదివి పొందే అనుభూతిని పొందుతారు ఆమె మాట్లాడుతూ ఉంటే ఉర్దూ కవిత్వం వింటున్నట్లు ముగ్ధులై నిల్చుండిపోతారు ఆమె నవ్వితే కాలేజీ ఆవరణలో ఇంద్రధనస్సులు విరిగిపడతాయి ఆమె గ్రీవాభంగం చేసి పక్కకు చూస్తే నెమ్మళ్ళు పురివిప్పి ఆడతాయి ఆమెలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని పోలికలున్నాయని కొందరంటే వహీదా పోలికలున్నాయని మరికొందరు వాదిస్తారు ఆమెను కాలేజీ బ్యూటీ అని డ్రీమ్ గర్ల్ అని అంటూ ఉంటారు కాలేజీలో చేరిన కొత్తల్లో శబరికి గర్వంగా ఉండేది అనేక జతల కళ్ళు తనను ఆశగా పసివాడు బర్త్డే కేక్ కేసి చూసినట్లు చూస్తూ ఉంటే శబరికి త్రిల్లింగా ఉండేది రాను రాను అందులో కొత్తదనం కనిపించకుండా పోయింది వాళ్ళ మాటల్లో చూపుల్లో ప్రశంసల్లో వెగటు తీపి ఎక్కువ తీపి ఎక్కువ తినలాంటి వెగటు మనసును చుట్టేస్తూ ఉంది అంతమంది ఆరాధించడంలో తేళ్ళు ఏమీ కనిపించడం లేదు శబరికి ఎవరినైనా ఆరాధించాలని ఉంది ప్రేమించాలని ఉంది ప్రేమించి తప్పించాలని ఉంది తిండి సహించక నిద్ర రాక బాధపడాలని ఉంది కానీ ఆ అవకాశం దొరకటం లేదు శబరి కోరుకోవాలే కానీ వెంటనే వివాహానికి సిద్ధపడేవాళ్లే కనిపిస్తున్నారు శబరికి అంది అందని ఆకాశం ఏలాలని ఉంది కోరిన ప్రతి వస్తువు వెంటనే లభించటంలో థ్రిల్ ఏముంది ఏదో జరగాలి విషాదంతో మనసు నిండాలి అందులోనే విలక్షణమైన ఆనందాన్ని పొందాలి ఈ రొటీన్ నుంచి ఈ మిథ్యా ఆడంబరాల నుంచి ఈ నియమబద్ధ జీవితం నుంచి ఈ హిపోక్రసీ నుంచి బయటపడి కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవాలి ఆ ప్రపంచంలో తరతమ భేదాలు ఉండకూడదు ఇది ఇలాగే ఉండాలనే నియమం ఉండకూడదు శబరి కారు దిగింది అనేక కళ్ళు ఆమెను వెన్నంటాయి శబరి ఆగి నిల్చుంది పది గజాల దూరంలో ఉన్న జ్యోతి కొరకు నిలబడింది శబరి జ్యోతి సన్నిహితంగా ఉంటారు జ్యోతి కూడా శ్రీమంతుల బిడ్డే ఆమె కూడా కారులోనే వస్తుంది అయితే శబరి అంత అందమైనది కాదు అయినా ఆమె వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణ ఉంది ఆమె పలుకులోని తీవ్రత కళ్ళలోని ఆర్ద్రత ఆమె వ్యక్తిత్వానికి ఓ విలక్షణతను చేకూర్చాయి చామన ఛాయ్గా బొద్దుగా ఉండే జ్యోతికి గ్లాక్సో బేబీ అని పేరు పెట్టారు విద్యార్థులు ఒరే రఘు నీ డ్రీమ్ గర్లు వస్తోందిరా నీ గ్లాక్సో బేబీ కూడా వస్తోంది చూడరా జ్యోతి చురచుర చూసింది శబరి నవ్వుతూ చూసింది బోర్ చెవటా గ్రేసర చక్రవర్తులు కొత్త జోక్స్ వేయటం కూడా రాదు అరిగిపోయి తుప్పుపట్టిన పాత రికార్డుల్నే తిప్పి తిప్పి వేస్తూ ఉంటారు శబరి విద్యార్థుల ముఖాల్లోకి చూస్తూ గట్టిగానే అనేసింది విద్యార్థులు బిత్తరపోయి నిల్చున్నారు పళ్ళు రాలగొట్టాలి వెధవల్ని అన్నది జ్యోతి కోపంగా హబబా జ్యోతి నువ్వు రోజు ఇదే రికార్డు పెడతావు యమ బోర్ చస్తున్నాను శబరి అంది తల్లి ఇంకా ఊరుకో నీ బోర్ అనే మాటతో మమ్మల్ని బోర్ చేసేస్తున్నా అదుగో మళ్ళీ పాత చింత నోరు మూసుకొని పదవోయ్ క్లాస్కి టైం అయింది జ్యోతి గంభీరంగా అన్నది శబరి మాటల్ని మధ్యలో తుంచేస్తూ రమేష్ ఎదురుగా పిల్లలకు నడుము ఆనించి ఒక కాలు వంకరగా పెట్టి వయ్యారంగా నిల్చుని చిలిపిగా శబరి ముఖంలోకి చూస్తూ వెక్కిలిగా నవ్వాడు డల్ రొటీన్ ఫుల్ చూడు రోజు ఇక్కడే నిల్చుంటాడు ఇదే ఫోజులో నిల్చుంటాడు ఇదే నవ్వు ఇవే చూపులు మరో రకంగా నవ్వటం రాదు మరోలా చూడటం అంతకంటే రాదు ఇంకోలా నిల్చోటం కూడా రాదు కనీసం స్థలం మార్చాలని కొడుతూ వచ్చదు ఈ చవటకి ప్రేమిస్తాడట ఆ పెళ్ళాన్ని బోర్ కొట్టించేస్తాడనుకుంటా వెరైటీ తెలియని వాజమ్మ శబరి గలగల అన్నది బెరీ అని వాగుడు ఈరోజు నీకేమైంది మరీ విజృంభించేశావు పద పద అంటూ జ్యోతి విసురుగా నడిచింది రోజు మనసులో అనుకునే మాటల్ని ఇవాళ పైకనేశాను అంతే తేడా జ్యోతి సాలోచనగా శబరిముఖంలోకి చూసింది ఇద్దరూ మౌనంగా క్లాస్ రూమ్లోకి వచ్చారు లెక్చరర్ రాలేదు జ్యోతి ఒకటి అడగనా ఏమిటి ఈ జీవితం బోరు కొట్టడం లేదు రొటీన్ లైఫ్ జ్యోతి ఆలోచనలోకి జారిపోయింది చెప్పవే ఏదో చెబి చెయ్యాలని లేదు ఏదైనా అద్భుత కార్యం చేయాలనిపించడం లేదు అనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలియడం లేదు చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నది జ్యోతి శబరిముఖం వికసించింది కళ్ళు ఆనందంతో మిలమెల్లాడాయి వ్యధ చదువు బోర్ కొడుతోంది మానేద్దాం చదువు మానేస్తే ఎలా ఆలోచనగా అన్నది జ్యోతి అసలు ఎందుకు చదువుకోవాలి జ్యోతి గిర్రున తల తిప్పి శబరికేసి చూసింది ప్రపంచం గురించి తెలుసుకోవటానికి మంచి చెడు తెలుసుకోవటానికి విజ్ఞానం అర్థించ ఆర్జించటానికి మనిషి మనిషిగా అవన్నీ లేకపోతేనే మధ్యలో అందుకుని ప్రశ్నించింది శబరి జ్యోతి ఆలోచిస్తూ ఉండిపోయింది అవే పాఠాలు అవే కుర్చీలు అవే గదులు రోజూ కనిపించే ముఖాలే రోజు ఆ లెక్చర్లే చెప్పిందే చెప్పడం ఏమ బోర్గా అనిపించడం లేదు జ్యోతి సమాధానం చెప్పలేదు అంత ఆర్టిఫిషియల్ వీటన్నిటి నుంచి బయటపడాలి ఈ మనుషుల నుంచి దూరంగా పోవాలి ఎక్కడికి వెళ్ళగలం కొత్త ప్రపంచంలోకి వింత ప్రపంచంలోకి అద్భుతమైన ప్రపంచంలోకి రొటీన్ నుంచి బయటపడే ప్రపంచంలోకి ఉద్రేకంగా అన్నది శబరి జ్యోతి విస్మయంగా శబరి ముఖంలోకి చూసింది ఏంటి ఎలా చూస్తావు నీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు నాకు ఈ మధ్య ఇలాగే అనిపిస్తూ ఉంది నిజంగా నిజం అది వెళ్ళిపోదాం ఎక్కడికి ఎక్కడికైనా ఈ పాత ముఖాలకు దూరంగా ఈ హిపోక్రాట్స్కి దూరంగా ఈ చింతకాయ పాత చింతకాయ పచ్చడి భావాలకు దూరంగా అది సరే ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం శబరికి సమాధానం తోచలేదు నిజమే ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అదేగా అసలు సమస్య లెక్చరర్ రావడంతో వాళ్ళ సంభాషణ అంతటితో ఆగింది వారం రోజులుగా జ్యోతి కాలేజీ రావడం లేదు శబరికి మరీ పిచ్చెత్తినట్లుగా అనిపిస్తోంది ఆ రోజు త్వరగా బయలుదేరి జ్యోతి వాళ్ళటికి వెళ్ళింది గేట్లో ఎదురైన పనికు జ్యోతి కాలేజీకి వెళ్ళిపోయిందని చెప్పాడు కారులో వెళ్ళలేదు కారులోనే వెళ్ళారు చిన్న కారు కొన్నారు అమ్మాయి గారు వారం రోజుల నుంచి తనే డ్రైవ్ చేసుకుని కాలేజీకి వస్తున్నారుగా తమరు చూడలేదా శబరి విస్మయంగా కేసు చూసింది కాలేజీకి పద డ్రైవర్తో అన్నది శబరి కారు కదిలింది జ్యోతి కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి ఎక్కడికి వెళ్తుందో తనకు మాట మాత్రం కూడా చెప్పలేదే ఇదేనా ప్రేమ వ్యవహారంలో పడిందేమో జ్యోతి రొటీన్లో పడిందన్నమాట ఎన్నో కబుర్లు చెప్పిందిగా ఎవరిని ప్రేమిస్తోందో అందుకేనేమో ఆ మధ్య ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే కనిపిస్తోంది ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు సమయం వచ్చినప్పుడు చెబుతానన్నది ప్రకాశంతో మాట్లాడుతూ ఉండటం ఆ మధ్య తను రెండు మూడు సార్లు చూసింది బీద కుర్రాడు సరైన బట్టలు కూడా ఉండవు బుద్ధిగా చదువుతాడు పుస్తకం పురుగు అల్లరి చిల్లరిగా మాట్లాడడు అందుకు కూడా శివల్రి ధైర్యం ఉండాలిగా పిరికివాడిలా కనిపిస్తాడు అటువంటి వాణ్ణి ప్రేమిస్తుందా జ్యోతిది ఆర్డినరీ టేస్టా మరి తనతో ఏమేమో చెప్పింది అవును అన్నట్టు వారం రోజులుగా ప్రకాశం కూడా కనిపించటం లేదు తన ఊహ కరెక్టేనన్నమాట కారు ఆగింది శబరి దిగింది రఘు రమేష్ ఎదురయ్యారు ఈ మధ్య వాళ్ళు జోక్స్ వేయటం మానేశారు దొంగచూపులు చూస్తూ ఉంటారు చవటలు బెదిరిపోయారు తను జోక్స్ వేయవద్దని అనలేదే ఆ ఏడ్చేది ఏదో కొంచెం వెరైటీతో వ్యాడవమన్నది పిరికి పందలు శబరి వెళ్లేసరికి జ్యోతి క్లాస్లో కూర్చుని ఉంది జ్యోతి సాదా నేత చీరలో కొత్తగా కనిపించింది ఒంటి మీద నగలు కూడా లేవు సన్యాసం పుచ్చుకుందా లేక ప్రేమలో పడిందా ఎక్కడికి వెళ్ళావోయ్ వారం రోజుల నుంచి కాలేజీకి రాలేదు ఇంటి దగ్గరే ఉన్నాను శబరి ఆశ్చర్యంగా జ్యోతి ముఖంలోకి చూసింది అబద్ధం నేను ఇప్పుడే మీ ఇంటి నుంచి వస్తున్నాను చంపవు పో ఇంట్లో వాళ్ళకి నేను కాలేజీకి రావటం లేదని చెప్పావా లేదులే భయపడకు ఎక్కడికి వెళ్ళావు తర్వాత చెప్తాలే ప్రేమ వ్యవహారమా కళ్ళు పెద్దవి చేసి జ్యోతిని చూస్తూ అడిగింది శబరి జ్యోతి చిరునవ్వు నవ్వింది ఎవరితో ప్రకాశంతో ఏమైనా గ్రంథం నడిపిస్తున్నావా ఏమిటి నువ్వు పడిపోయావన్నమాట పడలేదు పడేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎవరిని చాలామందిని నవ్వుతూ అన్నది జ్యోతి అదేమిటి ఎంతమందిని ప్రేమిస్తున్నావు సమయం వచ్చినప్పుడు చెప్తాగా నా దగ్గర దాస్తున్నావు కదూ నువ్వు నాతో వస్తావా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నావుగా మనిద్దరం ఒక్కడిని ప్రేమిద్దామా భలే నాకు అభ్యంతరం లేదు నీ ముఖం నా కోసం మరొకడిని చూస్తావా చ మళ్ళీ రొటీనేగా బోరి అది కాదులే మరేమిటో చెప్పు నాతో వచ్చేస్తావా ఎక్కడికి దూరం చాలా దూరం మీ మమ్మీని డాడీని వదిలేసి రాగలవా ఈ సమాజానికి దూరంగానా ఈ కంపు కొట్టే భావాలకు మనిషిని యంత్రంగా చేసే ఈ బంధాలకు దూరంగా స్వేచ్ఛగా బ్రతకడానికేనా వస్తాను ఎప్పుడు వెళ్దాం నేను రెడీ జ్యోతి ఆలోచిస్తూ ఉండిపోయింది ఏమిటి ఆలోచిస్తున్నావు ఒక రకంగా అంతే కానీ ఆగిపోయింది జ్యోతి చెప్పడానికి సందేహిస్తున్నట్టు ఎందుకు ఆగిపోయావు చెప్పు ఇప్పుడే చెప్పను నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు నేను ఒక నిర్ణయానికి వచ్చాక చెప్తాను అయినా నువ్వు నాతో వస్తావని రాగలవని నాకు నమ్మకం లేదు అయినా చెప్తాను నాతో తీసుకెళ్ళటానికే ప్రయత్నిస్తాను అంటూ జ్యోతి లేచింది ఎక్కడికి ఇంకా క్లాసులున్నాయిగా నాకు పనుంది అంటూ జ్యోతి వెళ్ళిపోయింది శబరి అలా వెళ్ళిపోతున్న జ్యోతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ప్రకాశం కూడా చిన్నగా వెళ్ళిపోవటాన్ని గమనించింది పెద్ద కోతలు కోస్తున్నది ఇది ప్రకాశాన్ని ప్రేమించినట్టుంది చ వెరీ ఆర్డినరీ టేస్ట్ అనుకుంటూ ఆలోచనల్లోకి జారిపోయింది శబరి శుభన్ అఖారాపు దాదాపు అరిచింది శబరి కారు కొద్ది దూరం పోయి సర్రున శబ్దం చేస్తూ ఆగింది కారు డోర్ తెచ్చుకొని దిగింది శబరి ఏంటమ్మాయి గారు ఎందుకు దిగుతున్నారు సుబ్బన్న మాట వినిపించుకున్నట్టే శబరి రోడ్డు దాటింది అది యూనివర్సిటీ రోడ్డు దరిదాపుల్లో ఇళ్ళు లేవు శబరి రోడ్డు పక్కగా ఉన్న పెద్ద చెట్టు కిందకు వెళ్లడం చూస్తూ నిల్చున్నాడు సుబ్బన్న చెట్టు మొదలకు చేరబడి ఉన్నది ఓ మానవాకారం దగ్గరగా వచ్చి చూసింది అప్పుడు కానీ అతను ఒక యువకుడని తెలియలేదు దూరం నుంచి చూసి ఆడపిల్ల అనుకున్నది శబరి కళ్ళు పెద్దవి చేసుకుని ఆ యువకుడికేసి ఆశ్చర్యంగా చూసింది శబరి ఆ రూపం వింతగా ఉంది దుస్తులు మురిగ్గా ఉన్నాయి ప్యాంటు నిండా మాసికలు వేసి ఉన్నాయి లాల్చీ బాగా చిరిగింది బెల్ బాటం మీద లాల్చి వింతగా అనిపించింది శబరికి లాల్చీకి అక్కడక్కడా చిరుగులున్నాయి పొడవాటి పూసల దండ మెళ్ళో వేలాడుతోంది జుట్టు సంస్కారం లేక తైల సంస్కారం లేక అడపలు కట్టి ఉంది చెప్పులు లేని పాదాలు మురిగ్గా ఉన్నాయి మెడ కింద మురికి పేరుకొని చారలు కట్టి ఉంది ఆ మురికి ఆ రూపం చూస్తుంటే శబరికి కడుపులో ఏదో కదిలినట్టు అయింది అయినా అక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు వెళ్లాలనిపించడం లేదు అతను ఎవరూ తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది అతను కాళ్ళు చాపుకొని చెట్టుకు చేరబడి కూర్చొని ఉన్నాడు చూస్తున్నాడు ఆ చూపులు అలా ఉన్నాయే తననే చూస్తున్నాడా చూస్తున్నట్టుగా కూడా లేదు ఎదురుగా తను ఉంది కదా అతను కళ్ళు తిరిగి చూస్తున్నాడు అయినా తనను చూడటం లేదు వింతగా చూస్తున్నాడు దేన్ని చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడు కదలడే హరే నవ్వుతున్నాడు తనను చూసి నవ్వుతున్నాడా కాదు వింతగా నవ్వుతున్నాడు చిత్రంగా చూస్తున్నాడు భలేగా ఉన్నాడు అతను ఏదో గొణిగాడు శబరి ఒక అడుగు ముందుకు వేసింది వినడానికి ప్రయత్నించింది కానీ అతని మాటలు అస్పష్టంగా ఉన్నాయి పలకరిస్తే పిచ్చివాడేమో శబరి గుండె చల్లుమంది పిచ్చివాడిలా కూడా లేడు ఆ చూపుల్లో పిచ్చితనం లేదు కానీ ఏదో ఉంది మద్దుగా ఆ చూపులు ఏవో లోకాలని చూస్తున్నాయి పలకరిస్తే ఎవరండి మీరు అతనిలో ఎలాంటి మార్పు లేదు గొనుక్కుంటున్నాడు ఆనందంగా నవ్వుతున్నాడు ఏమండోయ్ బిగ్గరగా పిలిచింది శబరి అతను కదలలేదు కానీ ఎక్కడో చూస్తున్న అతని చూపులు మాత్రం శబరి మీద నిలిచాయి అతని ముఖం మీదకి నీరెండ పడుతూ ఉంది అలా చూస్తాడే ఏదో వస్తువును చూస్తున్నట్టు నిర్వికారంగా చూస్తున్నాడు తన ఎదురుగా ఒక అందమైన ఆడపిల్ల నిల్చున్నట్టుగా కూడా అతనికి తెలిసినట్టుగా లేదు మరుక్షణంలో అతని కళ్ళు శబరి మీద నుంచి ఆకాశం కేసి మళ్ళాయి అద్భుతం వెన్నెల ఎంత బాగుంది చంద్రుడు చందమామ అదే మామయ్య వెళ్ళిపోతున్నాడు ఎర్రగా ఉన్నాడే ఎందుకు అంత కోపం నాకు తెలుసులే ఈ మనుషులంటే నీకు కోపం ఈ లోకమంటే నీకు అసహ్యం అందుకే వెళ్ళిపోతున్నాం శబరి ఆశ్చర్యంగా అతని మాటలు వినసాగింది ఈ ఎండను వెన్నెలంటాడే అస్తమిస్తున్న సూర్యుణ్ణి చంద్రుడంటాడే నిజంగా పిచ్చివాడే ఇది ఎండ వెన్నెల కాదు ఆ వెళ్ళిపోతున్నది సూర్యుడు చంద్రుడు కాదు అన్నది శబరి సూర్యుడా వాణ్ణి నేను చంద్రుడనే అంటాను సూర్యుడని ఎందుకనాలి శబరికేసి చూడకుండానే తనకు తానే చెప్పుకుంటున్నట్లు అన్నాడు సూర్యుడిని నువ్వు చంద్రుడంటే మారిపోతాడయ్య ఏ సూర్యుడు సూర్యుడే చంద్రుడు చంద్రుడే ఏ ఎందుకు కాకూడదు వాడు ఎవరికైనా తన పేరు సూర్యుడు అని చెప్పాడా ముందు ఎవడో అన్నాడు ఆ మాట విని అతని చుట్టూ వాళ్ళు మళ్ళీ అన్నారు ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరు అదే మాటను విని అనసాగారు మా నాన్నకు వాళ్ళ నాన్న మా తాతకు వాళ్ళ తాత వాళ్ళ తాతకు వాళ్ళ ముత్తాత వీడు సూర్యుడు అని చెప్పారు అందుకే వీడు సూర్యుడయ్యాడు నేను చంద్రుడు అంటాను నా కొడుకు నా కొడుకు కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు చంద్రుడు అని అంటే వీడు మళ్ళీ చంద్రుడే అయిపోతాడు చ మళ్ళీ రోటీన్ నా కొడుకు అలా అనడు వాడి కొడుకు వాడి నాన్నలా అనడు వండర్ఫుల్ నిత్య నూతనం విడి ఇష్టం వచ్చిన పేరుతో వాడు పిలుస్తాడు అంతే ఆ యువకుడు కళ్ళు మూసుకున్నాడు శబరి కళ్ళు వెడల్పు చేసుకుని అతన్నే చూస్తోంది వింతగా మూసుకున్న కళ్ళకు ఏం కనిపిస్తుందో అతను నవ్వుతున్నాడు సగం కళ్ళు తెరిచాడు తలపైకెత్తి చెట్టుకేసి చూస్తున్నాడు ఆహా నక్షత్రాలు మెరుస్తున్నాయి అందుకుంటా పచ్చటి ఆకులు కాయలు కోస్తా ఆ ఆకుల్ని చెట్టు కొమ్మలకు తగిలిస్తా నుంచి కోసిన నక్షత్రాలను ఆకాశం మీద వెదొల్లుతా భలే భలే వండర్ఫుల్ చప్పట్లు కొట్టింది శబరి అతను చూపులు మరల్చాడు శబరికేసి పరిశీలనగా చూశాడు ఆ చూపుల్లో గుర్తింపు ఉన్నది ఒక మనిషి ఎదురుగా ఉన్నట్లు గుర్తించాడు ఎవరు నువ్వు శబరి అడిగింది నేనెవ్వరిని ఏమో అది తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను అంటే నీకు పేరు ఊరు లేవా అన్ని పేర్లు నావి అన్ని ఊర్లు నావే నేనే క్రీస్తును నేనే బుద్ధుణ్ణి నేనే రాముణ్ణి నేనే నేను నేనే నువ్వు శబరి వింత జంతువును చూసినట్టు చూసింది అతడికేసి నేనే కృష్ణుణ్ణి రాధను కూడా నేనే నేను ప్రియుణ్ణి ప్రియురాల్ని కూడా నేనే శబరికి అతని మాటల్లో ఏదో థ్రిల్ కనిపించింది మీ అమ్మ నాన్న నీకు పెట్టిన పేరేమిటి మర్చిపోయాను మర్చిపోయావా ఎలా మర్చిపోవాలనుకున్నాను మర్చిపోయాను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చిత్రంగా మాట్లాడుతున్నావే వాళ్ళెవరు నాకు పేరు పెట్టడానికి నాకు ఇష్టం వచ్చిన పేరు నేను పెట్టుకుంటాను ఇక్కడ ఎందుకు కూర్చున్నా ఎందుకు కూర్చోకూడదు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడే కూర్చుంటాను నా మనసు నాది నా ఇష్టం నాది నా మనసుకు ఏది చేయాలనిపిస్తే అదే చేస్తాను మీ వాళ్ళు నా వాళ్ళు నా ప్యాడులో అందరూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళే ఉంటారు స్వేచ్ఛ స్వతంత్రం గారు శబరి తల తిప్పి చూసింది ఆ హిప్పీ గాడితో మీకు ఎందుకమ్మా వెళదాం పదండి అన్నాడు అన్నాడు సుబ్బన్న హిప్పీ ఇతను హిప్పీయా తను వాళ్ళ గురించి కొద్దిగా విన్నది కానీ ఇప్పుడు చూడలేదు హిప్పీలంటే ఇలా ఉంటారా వస్తాలే నువ్వు వెళ్ళి కారులో కూర్చో నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు పదండమ్మ అబ్బబ్బా సుబ్బన్న బోర్ కొట్టకు ఎప్పుడదే మాట చంపేస్తారు చంపేస్తారు అదే మరో రకంగా ఎక్స్ప్రెస్ చేయకూడదు సుబ్బన్న శబరిముఖంలోకి భయం భయంగా చూశాడు అమ్మాయి మతి మతిస్థిమితం లేనట్టుంది ఈ మధ్య అదోలా మాట్లాడుతున్నారు అనుకున్నాడు సుబ్బన్న అంతే చెప్పిందే చెప్పడం చేసిందే చెయ్యడం కుళ్ళు సంఘం అంతా దగ మోసం హిప్పీ గొనుక్కున్నాడు దూరంగా కోకిల కుస్తూ ఉంది ఆ కూత ఎంత అందంగా కనిపిస్తుంది హిప్పీ అన్నాడు కూత కనిపించదు వినిపిస్తుంది నేను శబ్దాలను చూస్తాను రంగుల్ని వింటాను హీ ఏంటి అమ్మాయి గారు ఆ పిచ్చివాడుతో మీకు పిచ్చి అంతా పిచ్చే అందరికీ పిచ్చి కొందరికి డబ్బు పిచ్చి కొందరికి ప్రేమ పిచ్చి కొందరికి అధికారం పిచ్చి కొందరికి తిండి పిచ్చి కార్ల పిచ్చి దుస్తుల పిచ్చి అందరికీ తలోక పిచ్చి అందుకే ఆ పిచ్చి సంఘాన్ని వదిలేశాను పిచ్చి నుంచి నిర్వాణం పొందటానికే వచ్చేశాను నిర్వాణమా అంటే శబరి ఆశ్చర్యంగా ప్రశ్నించింది విముక్తి అన్ని బంధాల నుంచి విముక్తి ఫ్లవర్ పవర్ ఎల్ఎస్డి పాట్ పాట్లోనే ఉంది నిర్వాణ హిరాయిన్లోనే ఉంది విముక్తి ఎల్ఎస్డిలో స్వర్గం ఉంది స్వర్గం ఈ నరకం నుంచి విముక్తి శబరి మంత్రముగ్ధలా నిలబడిపోయింది స్వర్గం చూడాలని ఉందా చూపిస్తారా రంగుల్ని విని శబ్దాలను చూడాలని ఉందా ఉంది ఎల్ఎస్పీ అంటే ఎల్ ఫర్ లవ్ ఎస్ ఫర్ సెక్స్ డి ఫర్ డేట్ శబరి తన్మయత్వంతో వినసాగింది రేపొస్తావా మరి స్వర్గం చూపిస్తావా శబ్దాల్ని చూపిస్తావా రంగులు వినిపిస్తావా వస్తే చూపిస్తా వినిపిస్తా వస్తాను రెండు అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కొచ్చి నీ పేరేమిటి అని అడిగింది చెప్పానుగా అంటే క్రైస్ట్ అనమంటావా బుద్ధుడు అనమంటావా నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను బుద్ధుడు అని పిలవనా నీ ఇష్టం బుద్ధుడు అని పలకడానికి కటుగా ఉంది గౌతమ్ అంటాను వెరీ గుడ్ నీకు టేస్ట్ ఉంది బేబీ బేబీయా నేను నీ కళ్ళకు బేబీలా కనిపిస్తున్నానా నాకు అలా పిలవటం ఇష్టం ఓకే అలాగే పిలు అమ్మాయి గారు నువ్వు ఒక్కడివి మధ్య మధ్య పానకల్లో పుడకలాగా విసుక్కుంది వెళ్తాను గౌతమ్ రేపు వస్తాను హిప్పీ తల ఊపాడు కళ్ళు మూతలు పడుతున్నాయి శబరి కారు దగ్గరకు నడుస్తూ ఉంటే ఎంతో కాలంగా తన మనస్సును చుట్టివేసిన మొనాటని అనే భావన ఏదో బ్రద్దలై పెళ్ళలు పెళ్లలుగా పడిపోతున్నట్టు అనిపించింది మంచు గడ్డలా ఉన్న ఏదో పదార్థం తనలో కరిగిపోతున్నట్టుగా ఉంది శబరి కారులో కూర్చుంది ఆమెకు ఉత్సాహంగా ఉన్నది తను ఏదో జరగాలని కోరుకున్నది ఏదో అద్భుతం చెయ్యాలి అనుకున్నది ఆ రోజు దగ్గరలోనే కనిపిస్తోంది రేపు తను శబ్దాలను చూడబోతోంది రంగుల్ని వినబోతోంది వండర్ఫుల్ మార్వెలెస్ థ్రిల్లింగ్ యాంత్రికంగా పైకి అనేసింది సుబ్బన్న వెనక్కి తిరిగి చూసి వెంటనే చూపుల్ని రోడ్డు మీదకి మరలించాడు అమ్మాయి గారికి నిజంగానే పిచ్చెక్కేలా ఉంది అనుకున్నాడు ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక మొదటి భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు